దేవునితో నడిచే స్వభావం మీకుంటే మీతో మీకు తెలియకుండా పనిచేసే అదృశ్య శక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్రీస్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పంతొమ్మిదవ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన నోవహుతో కలిసి పనిచేశాడు. ఈ దినాల్లో సేవ చాలా కష్టతరం అయిపోయింది. దేవుని సహాయం ఉంటే కానీ సేవ ముందుకు సాగదు ప్రేమిన వరలారా. ఆయన మనతో ఉండి పని చేస్తేనే కానీ పని ముందుకు సాగదు. నోవహు దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాలు అలాగే ఉన్నాయి. ఆయన ఆత్మరూపిగా నోవహుతో పాటు పనిచేశారు. ఆయన దేవుడు మనకు సహకారి కావాలి. మనం బ్రతకటం కూడా మనకు సాధ్యం కాదు. నీతిమంతుడుగా, నిందారహితుడుగా, ఆయనతో నడిచి అనుభవం కలిగిన వారుగా నీ అంతట నీకుగా నీ ఒక్కరికి సాధ్యం కాదది. దేవుని సహాయం ఉండాలి. ఆయన నీతో ఉండాలి, నువ్వు ఆయనతో ఉండాలి. ఆయన నీలో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. ఆయనలో జీవించాలి, అప్పుడే సాధ్యం. అందుకే నోవహుకు సాధ్యమైంది ప్రేమిన వరలారా. ఆయన మనసును నోవహు అర్థం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప భక్తి పరుడంటే ఆ భక్తి మనం చేయగలమా? మనుష్య కుమారుని దినాలలో నోవహులు ఎందరు ఉన్నారు ఇప్పుడు చెప్పండి. నోవహు కాలంలో నోవహు ఒక్కడే ఉన్నాడు నీతిపరుడు. ఇప్పుడు మనుష్య కుమారుని దినాలు ఇవి. అప్పుడు ప్రజలు ఎలా చెడిపోయారో చెప్పండి. 1, తినొచ్చు, త్రాగుచు, పెండ్లు చేసుకుంటూ. ఇప్పుడు ఎలా చెడిపోతున్నారు చెప్పండి. నా వేళ్ళు సరిపో, మీరు చెప్తారులే, మీరు మంచోళ్ళు, నేను లెక్క పెట్టలేను. అంత ఘోరంగా పాడైపోతున్నారు. కొద్దో గొప్ప పాడైపోతున్న ఆ ప్రజలే మనకంటే మంచోళ్ళు. కానీ వారినే దేవుడు ఉపేక్షింపక మరణానికి అప్పగిస్తే ఆ కాలంలో నోవహు ఒక్కడు నీతిపరుడుగా ఉన్నాడు. మరి ఈ కాలంలో ఈ ప్రజల మధ్య, ఆ కాలంలో నోవహు గారు ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటించాడు. ఈ కాలంలో భక్తి కలిగి ఉంటే గనక మనం మన భక్తిని కాపాడుకోవడం కష్టమైపోతుంది. బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడితే ఏమి నష్టం వస్తుందో తెలియటం లేదు. భక్తి పరులం అయితే ముందు మనల్ని మనం భద్రం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఆయన భాష మనకు అర్థం కావాలి, ఆయన మనసు మనకు అర్థం కావాలి. నోవహుకు అర్థమైంది ప్రియమైన వరలారా, మనకు అర్థం కావటం లేదు. ప్రపంచాన్ని కాపాడాలన్న ఆలోచనతో ఉంటాడండి కన్న తండ్రి ఎప్పుడు కూడా. ప్రపంచాన్ని ఎలాగైనా కాపాడాలి, పాపులను ఎలాగైనా వీరి పాపముల నుంచి విడిపించాలి, రక్షించాలి వీరిని. అందుకే కదండి మన రక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన, పాపులను రక్షించడానికి. ఈ నోవహును కూడా ఉపయోగించుకుంటున్నారండి. ఎవరైతే ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటారో వారిని ఊరికే గాలికి విడిచిపెట్టడండి ఎవరిని కూడా. ఆయన దైవ సేవకునిగా ఉండి నీతిగా జీవించడం నేను నేర్చుకుంటే నన్ను ఆయన ఉపయోగించుకుంటాడు అంతే. నీతి కలిగిన విశ్వాసిగా ఉండి భక్తి చేస్తున్న వారైతే మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు అంతే. అనేక మందికి సాదృశ్యంగా నిలబెడతాడు మిమ్మల్ని, చూపిస్తాడు తగిన కాలంలో పలానా చోట నా నామమెరిగిన భక్తి పరులు ఉన్నారని. దమస్కు ప్రాంతంలో భక్తి పరుడైన అననీయాను కనుగొన్నాడు ఆయన, పౌలు గారికి ప్రార్థించడానికి, బోధించడానికి. అలాగే ఏదో ఒక సమయంలో మిమ్మల్ని కనుగొంటాడు ఆయన. మీ భక్తి వృధా కాదు, భక్తి విషయంలో చులకన భావం పనికిరాదు. దేన్నైనా పోగొట్టుకోండి, అది చివరికి మీ ప్రాణమైనా సరే భక్తిని పోగొట్టుకోకూడదు. దినదినం వృద్ధి చెందాలి మన భక్తి, నీతి అధికం అవ్వాలి, పాడైపోయిన ప్రజలందరి ముందు నిందారహితులం అవ్వాలి,
దేవునితో కలిసి నడిచే అనుభవం మనకు కావాలి, అది మనం పొందుకోవాలి. అది మనకు రానప్పుడు మనం ఎలా భక్తి పరులవుతాం చెప్పండి. ఈ క్వాలిఫికేషన్స్ ఏవి మనలో లేవు. ఆయన మనం ఎవరని చెప్పండి ఇప్పుడు, భక్తి పరులమా కాదా? అలాగే చెప్పుకుని బ్రతుకుతున్నామండి. కానీ తీర్పు దినం ఒకటి ఉంది, త్రాసులో తేలిపోతాం ప్రేమిన వల్ల. అప్పుడు ఏం ఉపయోగం మన భక్తి వల్ల? మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు యోబు గ్రంథంలో. కాపాడుకుంటూ ఉంటేనే తప్ప మన భక్తిని నిలుపుకోలేం ఈ దినాల్లో. నాహోగారు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసండి దేవుణ్ణి. మనకు అలా అర్థం కావట్లేదండి ఈరోజు. దేవుడు నోవగారితో మాట్లాడితే దేవుని మనసును అర్థం చేసుకోగలిగాడు నోవహు. ఈరోజు ప్రతిదినం ఆయన మాట మనతో మాట్లాడుతున్నా, ఆయన మనసు మనకు అర్థం కావట్లేదు. అదండి గొప్ప బంధం. భార్యాభర్తల సంబంధం ఎప్పుడు నిలబడుతుందండి? భర్త మనసు భార్యకి, భార్య మనసు భర్తకి అర్థమైనప్పుడే కదా, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే కదా. మీకు దేవునికి ఈ బంధం ఎప్పుడు నిలబడుతుందండి? ఆయన మనసు మీకు అర్థమైనప్పుడే కదా. నోవహుకు అర్థమైంది ప్రేమిన వల్ల. ఏమన్నారో తెలుసండి నోవహుతో దేవుడు? రండి ప్రేమిన వల్ల చూద్దాం ఆదికాండం. ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం చూస్తే, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేటుకు భూమి మీదకి జలప్రళయము జలప్రవాహము రప్పించుచున్నాను. నేనే నోవహు, నేనే అంటున్నాడు ఆయన. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రను ఆ వాడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీ వాడలోనికి తేవలను. వాటిలో మగది ఆడుది ఉండవలను. నీ వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటి అన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి, ఎన్నేసమ్మా? రెండేసి చొప్పున నీ వద్దకవి వచ్చును అన్నారు ఆయన. నువ్వు సమస్త జీవరాశుల్లో రెండేసి రెండేసి చొప్పున భద్రం చేయాలి నువ్వు, అవన్నీ నీ దగ్గరకు వస్తాయి అంటున్నాడు ఆయన. ఏడవ అధ్యాయము 14వ వచనం, వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల శరీరులలో, సమస్త శరీరులలో రెండేసి రెండేసి వాడలో ఉన్న నోవహునద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేశాను. చూడండి, సమస్త శరీరుల్లో, సమస్త జీవరాశుల్లో, ప్రతి జంతువులో, ప్రతి జీవరాశులో రెండేసి రెండేసి చొప్పున నోవహు దగ్గరికి వస్తాయని చెప్పారైనా వచ్చినవి, వచ్చిన వాటినైనా భద్రం చేశారు. అయితే అదే నోవహుతో ఒకే ఒక సందర్భంలో దేవుడు ఈ జీవరాశుల కోసం మరో విధంగా మాట్లాడారు. ఎలా అంటే 7వ అధ్యాయము 2వ వచనం చూడగలిగితే, ఆదికాండము 7వ అధ్యాయం 2వ వచనం, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2.
చూసారా, రెండేసి రెండేసి అన్న దేవుడు పవిత్రమైన వాటిలో ఏడేసి అంటున్నాడు. మరలా రెండేసి రెండేసి ఎందుకో మనకు తెలుసు, ఆడది మగది సంతానోత్పత్తిని మరలా జరిగించి ఈ ప్రపంచాన్నంతటిని మనుషుల కొరకు నిండించడానికి. మరి పవిత్రమైన దాంట్లో ఏడేసేందుకు ఇది చెప్పలేదు ఆయన. దేవునితో కలిసి నడవటం అంటే ఆయన మనసు అర్థం చేసుకోవటం. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడో అన్నాడు పౌలు గారు. అందుకే నువ్వు ఆయన మనసు ఎరిగిన వాడు అయితే, నువ్వు భక్తిపరుడు అయితే ఆయన మనసు నీకు అర్థమవుతుందన్నమాట. ఆయన మనసు నీకు అర్థమవుతుందంటే నీ భక్తి దినదిన ప్రవర్ధమానమవుతుందన్నమాట. అదండి ఈ లోకంలో, ఈ పాడైపోయిన లోకంలో దేవునితో సత్సంబంధం కలిగి జీవించడం అంటే అదే. అర్థం అవ్వాలి. దేని మీద మనసు పెట్టకూడదు, దేవుని మీద మనసు పెట్టాలి. ఏంటని ఎందుకు చెప్తున్నారు ఈ ఆలోచన, ఇది మనకు అర్థం కావాలి. నవహుతో చెప్పారంతే, తొందరపడకు, అన్నీ రెండేసి రెండేసి వస్తాయి కానీ పవిత్రమైన జంతువులు ఏడేసి వస్తాయి. సరే, ఆయన నిన్నంటే అన్నీ వాడలో భద్రం చేశాడు. ఆయన తలుపులు మూతబడిపోయినాయి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 8వ అధ్యాయం 14వ వచనంలో, 27వ దినమున భూమి ఆ నీళ్ళని నింకిపోయి 150 దినాల పట్టు నీళ్ళు ఉంటాయి, 40 దినాల పట్టు జలప్రవాహం కురిసింది. నీళ్ళని ఇంకిపోయిన తర్వాత నావా గారు ఆ నేల ఆరిందా లేదో చూస్తాడు. ఆయనకి పని ఏమీ లేదు, మనలాగే కొంచెం తొందర ఎక్కువ ఆయనకు కూడా. నేల ఆరిందో లేదో, ఏమైపోతుందో ఏంటో, పౌరాన్ని విడిచిపెడతాడు తిరిగి వస్తుంది, కాకి నడిచిపెడతాడు తిరిగి రాదు. ఇవన్నీ మనకు తెలుసు, సండే స్కూల్లో నేర్చుకున్నామే. అయితే అసలు విషయం ఏంటంటే నేల ఆరిన తర్వాత ఆయన దిగిపోలేదు, తెలుసుకున్నాడు అంతే. దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నప్పుడు వచ్చాడు ఆయన. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును వాడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటికి వచ్చెను. అయితే ఇప్పుడు నోవహు వాటిలో కొన్నిటిని తీసి రక్షించిన దేవునికి ఆయన మనసెరిగి ఫలిస్తున్నాడంటే, మీరు నేను ఒకవేళ ఈ ప్రాంతంలో ఉన్న మీరైనా నేనైనా ఆయన మనసు సరిగ్గా ఎరిగి బ్రతికితే ఈ ప్రాంతాన్ని మార్చేయటం పెద్ద విషయం కాదు తెలుసా మీకు. ఈ ప్రాంతంలో నరమాత్రులుగా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించడం పెద్ద విషయం కాదు. మరి ఎందుకు మరణించిన వారు నరకానికి వెళ్ళిపోయేటట్టుగా జీవిస్తున్నారు? ఈ మనుషుల్లో ఎందుకు మార్పు రావట్లేదంటే నీవు నేను సరిగ్గా లేవు, మనం సరిగ్గా లేవు, మన భక్తి సరిగ్గా లేదు, మన భక్తి సరిగ్గా లేదు. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకున్న ఆసక్తి చాలా గొప్పది. ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని వెళ్ళేవాడట, ప్రభువు నమ్మేవంటే శిక్షించేవాడట. ఇక ఆయన దెబ్బకి తట్టుకోలేక దమస్కు పారిపోతే అక్కడికి కూడా వెళ్ళిపోతాడని పత్రికలు పట్టుకుని బయలుదేరాడు ఈయన. చూసారా, ఒక మాట అంటాను బాధపడకండి, భక్తిలో ఉన్నామా లేమా కాదు, ముందు మన ఆసక్తిని బట్టి ఆయన కోరుకుంటున్నాడు మనల్ని అంతే.
ఒక హైందవ్యంలో ఆసక్తి పరుడు ఎవడైనా ఉంటే వదిలిపెట్టడు దేవుడు, తెలుసా మీకు? వదిలిపెట్టడు. వాడు 100% వాడు చేసే పని మీద వాడికి ఆసక్తి కలిగి ఏకాగ్రత కలిగిన వాడైతే వాడు దేవునికి కావాలి. అబ్రహాం దేవునికి కావాలి, ఏకాగ్రత కలిగిన వాడు. అన్యుల్లో నుంచి కోరుకున్నాడు. సౌలు ఏకాగ్రత కలిగిన వాడు, కోరుకున్నాడు. నిన్ను నన్ను కోరుకున్నాడంటే మరి మనకు కూడా ఏముందని ఉందా? ఆయన ఆలోచన ఏంటంటే, దమస్కు మార్గాన సౌలును నేలను పడగొట్టి నన్ను నేల హింసించుచున్నామని అడిగి దమస్కుకు వెళ్ళని చెప్పినప్పుడు, దమస్కుకు వెళ్ళి 3 దినాల పాటు కంటి చూపు కనబడక ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నా ఆ సౌలు దగ్గరికి అననీయను పంపుతాడు దేవుడు. అప్పుడు ఏమంటారు తెలుసా? అననీయ అంటాడు, వద్దు నాయనా ప్రభువా, అతడు క్రైస్తవులను హింసించేవాడు, అతను ఇక్కడ కూడా ప్రార్థన చేసేవారందరూ చెరపట్టుకుపోవడానికి వచ్చాడు. అప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా? ఇతడు రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట, అన్యజనుల ఎదుట నా నామము భరించుటకు నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. మనకు తెలియక మనం కూడా వచ్చిన వాళ్ళమే. మనం ఏం చేస్తుంటామంటే చర్చి ఎదుట, సంఘము ఎదుట, క్రైస్తవ సభల ఎదుట ఉంటుంటాం మనం. మనల్ని అందుకు కోరుకోలేదు ఆయన. అలాగని వద్దని కాదు, ఉండాలి. కానీ మనం ముఖ్యంగా కనపరుచుకోవాల్సింది అధికారుల ఎదుట, అన్య జనాంగం ఎదుట, నామకార్థపు భక్తుల ఎదుట నిప్పు కణంలా మండాలి. మనం అలా కనిపించాలి. అంటే ఉద్యోగం కదండి కుదరట్లేదండి, వ్యాపారం కదండి మీరు అన్నట్టుగా కుదరట్లేదండి, ఎన్ని పనులండి మాకు అంటుంటారేమో మీరు. క్రైస్తవునిగా జీవించడం కంటే ముఖ్యమైనది ఇంకేది లేదు. ఆయనకు అర్థమైంది పౌలు గారికి, అలా జీవించాడు ఆయన. కనుకనే గొప్ప భక్తిపరుడుగా అయిపోయాడు ఆయన. గొప్ప కార్యం చేశాడు. ప్రేమిన వాళ్ళ మనసు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈయన చూడండి, నోవహు గారు ఏం చేస్తున్నాడట? 20వ వచనం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. ముందున్న ఈ వచనాల్లో ఎక్కడైనా దేవుడు నువ్వు నాకు బలిపీఠం కట్టు, అందుకే పవిత్రమైన జంతువులను 7 వేసి పంపించాను అన్నాడా? చెప్పండి, ఎక్కడ చెప్పలేదు దేవుడు. మరి ఎలా తెలుసుకున్నాడండి ఆయన? ఆయన మనసు ఎలా అర్థమైంది దీనికి? మీకు కూడా ఎక్కడ ఎవరు చెప్పక్కర్లేదు. చాలా విషయాలు అర్థం అవ్వాలి. ఆయనకి మీకు సత్సంబంధం ఉండాలి. హలో 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 అలా ఉంచండి. అర్థం కావాలి మనకి. ఆయన మనస్సు బలిపీఠం కట్టాడట, బలిస్తున్నాడట. అప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసండి, చూద్దాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, దీని ఇప్పుడు చేసిన ప్రకారముగాను ఇకను సమస్త జీవులను సంహరింపను, భూమి నిలిచియున్నంత వరకు వెదకాలము కోతకాలము శీతోష్ణములు వేసవి శీతకాలములు రాత్రి మగళ్ళు ఉండక మానవని తన హృదయంలో. ఏమండి, ఒకవేళ నిజంగా నోవహు కనుక అక్కడ బలి ఇవ్వకపోతే చెప్పండి, జలప్రలయాలు ఇప్పటికి కూడా వచ్చును. దేవుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే భూమి మీద భక్తిపరుల జీవితాన్ని బట్టి తీసుకుంటాడు ఆయన. ఒక చిన్న ఉదాహరణ,
ఎందుకంటే అబ్రహాంతో మాట్లాడుతున్నారు దేవుడు, ఎందుకు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు? సొదొమ గొమొర్రాల్ని కాల్చేయడానికి వచ్చే దేవుడు ఎందుకు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు? నీతి పరుడుకున్న వాల్యూ అది. మీరు నేను నీతి చేస్తే, మీరు నేను భక్తి చేస్తే, అవసరమైతే మనతో డిస్కషన్ చేస్తాడు ఆయన. ఎంత బాగుందండి, నోవహు బలిచ్చారు, ఆ బలి ఆయన స్వీకరించి ఒక నిర్ణయాన్ని చేస్తున్నాడు ఆయన. నా మనసు ఎరిగిన వాడు నీ ఉన్నావు గనక ఇక మీదట జలప్రలయం రాదు. చూసారు ఎంత బాగుందో, ఇక మీదట జలప్రలయము రాదంటున్నారు ఆయన. 9వ అధ్యాయము 8వ వచనం, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానముతోనూ. ఆయన సంతానం అంటే ఎవరండి? వారి సంతానం ఎవరు? మనమే, మనం కూడా వారి సంతానమే. మనం ఎరుగుండగా ఎప్పుడైనా జలప్రవాహం వచ్చిందా? రాలేదు. ఎందుకని? ఆయన అన్నారు అప్పుడు. ఆ జలప్రవాహం రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నోవహు ఇచ్చిన బలి. నోవహు చేసిన కార్యం ప్రేమిన వాళ్ళారా, ఇప్పటి వరకు చూడండి మన కళ్ళతో జలప్రవాహం చూడలేదు. ఆ భక్తి పరుడు ఒక్కడు చేసిన కార్యం, ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నాం నీతి ఫలాన్ని. మరి ఇప్పుడు మనం నీతిగా ఉంటే, ఆయన మనసరిగి జీవిస్తే మన తర్వాత తరాలు ఎంత బాగుంటాయండి. మనకి ఇలాంటివి అర్థం కావు. మనకి ఎలాంటివి అర్థం అవుతాయి? ముసలాయన ఒకడు దారి పక్కన టెంక పోతున్నాడట, మామిడి టెంక తినేసి. ఆ దారిలో వెళ్ళి రాజుగారు అడుగుతున్నట, ఓరి ముసలి కాటికి కాలు జాచున్నావు, ఇది ఎప్పుడు పండుతుంది, ఎప్పుడు మొలకొస్తుంది, ఎప్పుడు చెట్టు అవుతుంది, ఎప్పుడు పండు వస్తుంది, ఎప్పుడు తింటావు అని అడుగుతున్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నా కోసం కాదు బాబయ్య, వెనకాల వచ్చేవాళ్ళ కోసం అన్నాడట. ఏటది టెంక? అది చెట్టు అయితే కొన్ని మామిడి పళ్ళు ఇస్తుంది. దానికి వెంటనే మెడలో ఉన్న ముత్యాలహారం తీసి ఇచ్చేసాడట, శభాష్ అని. అవి మనకు అర్థమవుతాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి. ఆ పాట విన్న తర్వాత మనం ఏంటి టెంకలు పాతాలనుకుంటాం, ఎక్కడెక్కడ పాతాలని. ఉంచండి, అయిపోయింది కళ ఉంచండి, తీకండి కళ ఉంచండి. అయినా హలో చూడండి, కానీ నోవహు చేసిన కార్యం ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం మనం. మనుష్య కుమారుని దినాలను పొలుస్తూ నోవహు దినాలను ఎందుకు అంటున్నాడు ఆయన? ఆ కాలంలో ఆయన నీతిపరుడు, చాలా గొప్పవాడు, భక్తిపరుడు, దేవుని మనసెరిగిన వాడు ఆయన. ఈ కాలంలో మనం కూడా అలా ఉండాలన్నది దేవుని ఆశ ప్రియమైన వాళ్ళరా. మనకు నచ్చినట్టుగా మనం భక్తి చేస్తామని కాదు, ఆయనకి ఇష్టమైన భక్తి చేస్తామని చూస్తున్నాడు ఆయన. నోవహు దేవునికి ఇష్టమైన వాడుగా మారిపోయాడు. ఎంతో బాధపడుతున్నాడు. మనుషులందరినీ జలప్రవాహంలో ముంచేసిన దేవుడు అందరినీ కోల్పోయి బాధపడుతుంటే, అప్పుడు ఆ కాలంలో దేవునికి బలిచ్చి దేవుని హృదయంలో ఇక మీదట మనుషులు ఎవరినిలా చంపను అని నిర్ణయం చేసుకోవడానికి కారణమైన వాడు నోవహు. నీవు నేను సరిగ్గా భక్తి చేస్తే మన ఊళ్ళో ఉన్న పాపాత్మలను కూడా దేవుడు కొంతకాలం బ్రతికించడానికి అవకాశాలు ఉన్నాయి. మనం సరిగ్గా బ్రతకం కదా, అందుకే మనకంటే మనం సరిగ్గా బ్రతకట్లేదనో కొంత మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతుంటాడు ఆయన. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, అన్యులకు సరిగ్గా బైబిల్ అర్థమైతే వాళ్ళని నమ్మక్కర్లేదు, అర్థమైతే చాలు. ఒకసారి చదివేస్తే పూర్తిగా క్రైస్తవుల చర్మలు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు నమ్మావా అని నమ్ము, సరిగ్గా ఉండాలి ఎక్కడి నుంచి. మరి క్రైస్తవుడు సరిగ్గా ఉంటే అన్యులు కూడా ఆశీర్వదింపబడతారు. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ఏమంటారు, మతాలు మార్చేస్తున్నాడండి వీడు అని గొడవకు వస్తుంటారు మనకి. నువ్వు సరిగ్గా జీవించు బాబు, నీకు కావాల్సిన వస్తువులని మేము ఇస్తాం, నువ్వు భక్తిగా ఉండు, ప్రార్థన చేసుకో, బైబుల్ చదువుకొని చెప్తారు వాళ్ళు. అర్థమైతే మనం సరిగ్గా లేకేనండి వాళ్ళకి శ్రమలు, మనం సరిగ్గా లేకే. మనం సరిగ్గా ఉంటే ఆశీర్వాదం అందరి మీదకి వస్తుంది. చూడండి తర్వాత ఏం జరిగిందో.
నా నిబంధన స్థిరపరుస్తున్నాను అంటున్నాడు ఆయన. 11వ వచనం, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘంలో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో కనబడును. కనబడుతుందండి. ఎప్పుడన్నా చూసారా మీరు మీ లైఫ్లో ఇంద్రధనస్సు చూసారా? అది వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసండి, జలప్రవాహం వచ్చేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నోవహుతో చేసిన నిబంధన గుర్తించుకుని 7 రంగులతో ఇంద్రధనస్సును కనిపించేటట్టుగా చేసాడు మనకి హరివిల్లు. అది వచ్చి మనమేమంటాం, చూడండి ఆకాశాలు ఎంత బాగుందంటాం, ఫోటోలు తీస్తుంటాం. హరివిల్లు ఎందుకు ఏర్పడుతుందంటే సైన్స్ ప్రకారం అంటుంటాం, ఎందుకంటే మనం జ్ఞానం అంతా వేరు. అది కనిపించినప్పుడల్లా మనకు ఒక గుర్తు రావాలి, నోవహు ఆయన ఇచ్చిన బలి, ఆయన చేసిన కార్యమును బట్టి ఇప్పుడు జలప్రవాహం వచ్చాడని సిద్ధమవుతున్నా దేవుడు మనసు మార్చుకున్నారు ప్రియమైన వారలారా. చూడండి 12వ వచనం, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. దీన్ని పెట్టిన ఆయన మేఘములో నా ధనస్సు ఉంచి తిని అది నాకును భూమికిని